మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికి పోక్సో చట్టం ప్రధాన భూమిక పోషిస్తుందని కరీంనగర్కు చెందిన పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు బాధితులకు న్యాయం చేయడమే కాకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కాలపరిమితి మరో 2 సంవత్సరాలు పెంచడంతో బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి దూరదర్శన్ కు తెలిపారు. మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి 1039 మనవి కోర్టులు ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ 389 పోక్సో కోర్ట్స్ ఉన్నాయండి. అయితే ఈ కోర్ట్స్ ఏంటంటే పిల్లలకి ఎవరైతే మైనర్ గర్ల్స్ విక్టిమ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో అండర్ 18 అండర్ 12 ఏజీ ఉన్నటువంటి పిల్లలకు పోక్సో అట్రాక్ట్ అయ్యేటంటే వాళ్ళకు వెంటనే వాళ్ళకు రిహాబిటేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం మనకు ఫండింగ్ అనేది 1053,000 కోట్లు అనేది మనకు ఇవ్వడం జరిగింది. అందులో మన సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్ రెండో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విక్టిమ్ గర్ల్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెంటనే వాళ్ళు ఈ ట్రయల్స్లో ఉన్నటువంటి పెండెన్సీని తగ్గించడం కోసమని మనకి ఇది ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దేశంలో మహిళలపై జరుగుతున్న ఏదైతే అత్యాచారాలు కానీ లేకపోతే హరాస్మెంట్ కానీ వాటిని అరికట్టాలని ఉద్దేశం కొద్దీ భారతదేశం ఏదైతే చట్టాలకు లోబడి ఎవరైనా కానీ శిక్షించాలనే ఉద్దేశం కొద్దీ ఇదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోస్కో యాక్ట్ కేసులను కూడా కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏవైతే ఉన్నాయో 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 389 పోస్కో కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.